హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండ్ టుడే యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మీ ముందుకు మంచి అంశాన్ని అయితే తీసుకొస్తున్నాం. ఈ మెసేజ్ చదివితే ఆత్మ వెంటాడుతుందంటూ, వీడియోలో దయ్యం ఆమెనా అంటూ కూడా ఒక అంశాన్ని పూర్తిగా మీకు విశ్లేషించడానికి ముందుకు వస్తున్నాం. పూర్తిగా ఈ వీడియోను చూడండి, అసలు అంశం ఏంటి, ఏం జరిగిందనే విషయాలు పూర్తిగా తెలుస్తుంది. అయితే ఈ విషయానికి సంబంధించి అర్ధరాత్రి కారులో వెళ్తున్న ముగ్గురు స్నేహితులకు ఒంటరి మహిళ యువతి కనిపించింది. ఆమె కారెక్కిన 5 నిమిషాల తర్వాత ఓ రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఇద్దరు చనిపోయారు, ఒకరు బ్రతికారు. ఈ వీడియో విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఆమె నుంచి ఓ భయానకర మెసేజ్ అయితే వచ్చింది. అయితే ఈ మెసేజ్ పూర్తిగా చెప్పే ముందు ఈ అంశం సంబంధించి పూర్తి వీడియో చూడాలనుకునే వాళ్ళే చూడండి, ఎందుకంటే భయాందోళనకి అయితే గురవుతారు. అయితే ఆదివారం 12 జూలై 2003 ముగ్గురు స్నేహితులు ఓ కారులో ప్రయాణిస్తున్నారు. వారిలో ఒక అమ్మాయి కూడా ఉంది. చీకటిగా ఉన్న ఆ మార్గంలో ఆ ముగ్గురు దయ్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. పెట్రోల్ అయిపోయి ఆ కారు దారిలో ఆగిపోతే నువ్వు ఏం చేస్తావంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే అని కార్ డ్రైవ్ చేస్తున్న యువకుడు అన్నాడు. పక్కనే కూర్చున్న అమ్మాయిని అడుగుతాడు. అయితే ఇదే సందర్భంలో ఆమె సమాధానం చెప్తున్న సమయంలో దూరంగా తెల్ల దుస్తుల్లో రోడ్డు పక్కన ఒంటరిగా నిలిచిన ఒక అమ్మాయి కనిపించింది. ఆమెకు సాయం చేయడం కోసం ఆ యువకుడు కారు ఆపాడు. ఆమె చాలా అందంగా గొప్పింటి అమ్మాయిలా ఉంది, కానీ ఎందుకో ఆందోళనగా కనిపిస్తోంది. దీంతో కారులో వీడియో తీస్తున్న యువకుడు, మీరు ఎందుకు అంత దిగులుగా ఉన్నారని ప్రశ్నించాడు. ఎందుకు, ఆమె ఏమీ లేదు అని చెబుతోంది. పోనీ ఎక్కడి వరకు వెళ్తారో చెప్పండి అని అడిగితే వచ్చేదారిలో దిగిపోతా అని చెప్పింది. అయితే కారు కదిలిన 5 నిమిషాల తర్వాత ఆమె రోడ్డును చూపిస్తూ 20 ఏళ్ళ కిందట సరిగ్గా ఇక్కడే నా కారు ప్రమాదానికి గురైంది, నేను కూడా చనిపోయా అని కూడా చెప్పగానే కారులో ఉన్న వాళ్ళంతా ఆమెను భయంతో చూశారు. అప్పటి వరకు అందంగా కనిపించిన ఆమె ముఖం ఒక్కసారిగా రక్తంతో తడిసి ముద్దయి కనిపించింది. అంతే, ఒక్క క్షణాల్లో ఆ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి డేవిడ్ అనే యువకుడు తప్పించుకున్నాడు, మిగతా ఇద్దరు చనిపోయారు. ఇదంతా కెమెరాలో రికార్డ్ అయింది. కానీ ఇందులో చిన్న ట్విస్ట్ అవుతుంది. ఎవరు ఆమె, నిజంగా ఎందుకు చనిపోయింది? ఆమె పేరు తెరాసా ఫిడాల్గో. 1983లో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె చనిపోయిన 20 ఏళ్ళ తర్వాత ఈ వీడియోలో కనిపించింది. గెస్ట్ వీడియో పేరుతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిత్రం ఏమిటంటే, ఈ వీడియో బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే భయానకమైన మెసేజ్ చెక్కర్లు కొట్టడం మొదలైంది. ఆ మెసేజ్ చూసిన చాలామంది హడలిపోయారు. వెంటనే గూగుల్లో తెరాసా ఫిడాల్గో గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు. ఈ సందర్భంగా వాళ్ళకు 2003 నాటి రోడ్డు ప్రమాదం వీడియో కనిపించేది. దాన్ని చూడగానే తెరాసా ఫిడాల్గో ఆత్మ చాలా శక్తివంతమైనదని భావించేవారు. దీంతో ఆ మెసేజ్ కూడా క్రమేపా వైరల్గా మారి ఎంతోమందికి చేరింది. అయితే ఆ మెసేజ్లో ఏముంది, పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం మనం. అయితే ఇంటర్నెట్ యుగంలో నెటిజన్లు భయపెట్టిన ఆ గెస్ట్ మెసేజ్ని చూసి చాలామంది తమ స్నేహితులు ఫార్వర్డ్ చేసేవారు. నా పేరు తెరాసా ఫెడాల్గో, నేను 27 ఏళ్ళ కింద చనిపోయాను. ఈ మెసేజ్ నువ్వు 20 మంది స్నేహితులు పంపకపోతే ఎప్పటికీ నీ పక్కనే నిద్రపోతా, నువ్వు నన్ను నమ్మకపోతే తెరాసా ఫిడాల్గో పేరుతో గూగుల్లో సెర్చ్ చేయి. ఈ మెసేజ్ నిర్లక్ష్యం చేసిన ఓ యువతి తల్లి 20 రోజుల్లో చనిపోయిందంటూ కూడా మెసేజ్ అయితే ఉంది. దీంతో ఈ మెసేజ్కు చాలామంది నమ్మారు. పాశ్చాత్య దేశాల వరకు ఆత్మలపై నమ్మకం ఎక్కువ. దీంతో ఈ మెసేజ్ దవనంలో వ్యాపించింది, పూర్తిగా స్ప్రెడ్ అయింది అనుకోవచ్చు. ఇప్పటికీ చక్కర్లు కొడుతోంది ఈ మెసేజ్ అయితే. ఈ మెసేజ్ నిజమైనదా కాదా అని పూర్తి సమాచారం అయితే మొత్తానికి తెలుసుకుందాం మనం ఇవాళ ట్రెండ్ టుడే యూట్యూబ్ ఛానల్లో. అయితే ఈ ఫేక్ మెసేజ్ సంబంధించి 2003లో వీడియోను చూసి నమ్మిన వాళ్ళు నిజంగానే తెరాసా ఫిడాల్గో ఉందని భావించారు. పైగా గూగుల్లో సెర్చ్లో కూడా ఈ వీడియోను మొదట కనిపించేది. ఇది ఫేక్ అని చెప్పిన ప్రజలు నమ్మేవారు కాదు. దీంతో తెరాసా ఫిడాల్గో నిజంగానే తమ కుటుంబీకులు చంపేస్తారని భయపడి ఇతరులు షేర్ చేశారు. ఈ మెసేజ్ ఎలా పుట్టిందో తెలుసుకునే ముందు గూగుల్లో సెర్చ్లో కనిపించిన తెరాసా ఫిడాల్గో ఆత్మ వీడియోను ఒకసారి చూడండి. ఈ వీడియో చూడాలంటే తప్పకుండా ధైర్యం ఉండాలి. గుండెపోటు, సున్నిత మనస్కులు
వీడియో చూడవద్దని కూడా మిమ్మల్ని కోరుతున్నాం మన ట్రెండ్ టుడే తరపున. అయితే ఆ వీడియో నిజమా ఫేకా అనేది పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఆ వీడియోలో కనిపించిన ఆత్మ తెరసా ఫిడాల్గోది కాదు, ఎకుర్వా అనే షార్ట్ ఫిల్మ్లోని ఓ పాత్రదంటూ కూడా నిజంగా తెలిసింది. డేవిడ్ రెబార్డో అనే దర్శకుడు దీన్ని తెరకెక్కించాడు. రాత్రివేళలో రోడ్లపై కనిపించే అపరిచిత వ్యక్తులను మీ వాహనాలు ఎక్కించుకోవద్దని చెప్పేందుకు ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ అయితే తీశారు. ఈ వీడియో చూసేందుకు చాలా సహజంగా ఉండటం, అతడు ఈ వీడియో అంటే ఆ వీడియోకి సంబంధించి ఉన్న ఆత్మ పేరును తెరసా ఫిడాల్గో అని చెప్పడం వల్ల ఇది నిజమైన గెస్ట్ వీడియో అని నమ్మేశారు. పైగా అప్పట్లో ఫ్యాక్ట్ చెక్ చేసే వార్తా సంస్థలు కూడా ఉండేవి లేవు, కావున ఇదంతా ఫేక్ అని తెలిసింది. అయితే తెరసా ఫిడాల్గో ఎవరు అంటే, పోర్చుగీస్కు చెందిన తెరసా ఫిడాల్గో 1983లో రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు సమాచారం. ఆ యాక్సిడెంట్ స్పాట్ మీదుగా వెళ్ళిన చాలామంది ఆమెను చూశామని కథలు కథగా చెప్పేవారు. వాటి స్ఫూర్తిగానే దర్శకుడు ఈ షార్ట్ ఫిలిం తీశాడనే తెలుస్తుంది. అయితే దీన్ని చాలామంది నిజమని నమ్మడంతో ఫేగాలు గెస్ట్ మెసేజ్ రూపొందించి కూడా అందరికీ షేర్ చేసి భయపెట్టే ప్రయత్నం అయితే చేశారు. మీకు ఎప్పుడైనా ఇలాంటి మెసేజ్ వస్తే వెంటనే తిరస్కరించండి, ఇది ఫేక్ అని చెప్పండి. ఇప్పటికే ఇండియాలో చాలామంది దేవుడి ఫోటోలను పంపి 10 మందికి పంపాలని లేకపోతే చెడు వార్త వింటారని వినియోగిస్తూ స్ప్రెడ్ అయితే చేస్తున్నారు. ఇది కూడా అలాంటి మెసేజే. అలాంటి తరహా మెసేజ్లు నమ్మొద్దంటూ కూడా మన ట్రెండ్ టుడే యూట్యూబ్ ఛానల్ చెప్తుంది. ఇవన్నీ నమ్మకండి. ఇది తెరసా ఫిడాల్గో మెసేజ్ వెనుక దాగిన పూర్తి మిస్టరీ. మరో మిస్టరీ మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ట్రెండ్ టుడే యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోకి సంబంధించి పూర్తిగా అందరికీ తెలిసేలా షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, మీ మిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి. బాయ్ అండి అందరికీ.